వాది దేవుని నామములో మీ అందరికీ ప్రభు పేరట శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నా. ఈ మంచి ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదముల చెంత ఈ ప్రాతకాల సమయంలో మీ యొద్దకు దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి మీ యొద్దకు వస్తున్న ప్రభు మాటలు మీరు అంగీకరించి ఆస్వాదించి దేవుని చేత మీరు దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారని మా మనవి. గనుక ప్రభు బిడ్డలమైన మనమందరము దేవుని పాదముల చెంత దేవుని సన్నిధిని ఆయన కనికరాన్ని మనము పొందుకొని మనము దేవుని సముఖములో కృతార్థులం కావాలని ప్రభు ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజున క్రైస్తవుడు ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు ఒక భక్తిపరునిగా ఒక ప్రార్థనాపరునుగా ఒక ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తిగా దేవుని కొరకు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఈరోజు క్రైస్తవుడి లోకంలో కడు జాగ్రత్తగా భయభక్తులు కలిగి జీవించాలని కృపగలిగిన దైవ వాక్యం ఆ విధంగా మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ రోజున ఈ లోకంలో మనము చూడగలిగినప్పుడు కాలాలు సమయాలు దినాలు ఈ ప్రకృతిలో మార్పులు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే యేసయ్య రాకడ అతి సమీపంగా ఉంది అని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి. ఆయన వస్తున్న ఈ తరుణములో ఈ దినాల్లో నీవు నేను మన సంఘం మన కుటుంబ సభ్యులు మన బిడ్డలు మనవారు అందరూ కూడా దేవుని కొరకు ప్రత్యేకత కలిగి భయభక్తులు కలిగి రక్షణ మనకు అతి సమీపంగా ఉంది గనుక ఆ రక్షణ మనం పొందుకునే విషయంలో మనము జాగరూకులమై మనము మెలకువు కలిగి మనము సంసిద్ధులుగా ఉండాలని ఈరోజు ప్రభులు వారు ఆయన మంచి ఉద్దేశాన్ని కలిగి ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నారు. గనుక క్రైస్తవుడు ఈ లోకములో ఆత్మ సంబంధిగా జీవిస్తూ కడు జాగ్రత్త కలిగి తన జీవితాన్ని తన విశ్వాసాన్ని తన భక్తి జీవితాన్ని తన కుటుంబ వ్యవస్థను తన సంఘ జీవితాన్ని ఎప్పుడు కూడా కడు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ లోకములో జీవించాలని కృప కలిగిన ప్రభు ఆయన ఆ మంచి ఉద్దేశాన్ని మన ముందు ఆయన పెడుతూ ఉన్నారు. ఈ రోజున అన్ని జాగ్రత్తల కన్నా ఒక జాగ్రత్త మరీ విశేషంగా క్రైస్తవుడు కలిగి ఉండాలి. అది ఏ జాగ్రత్త అని మనం కాస్త ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు యొక్క ఆగమనపు దినాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వస్తున్న రాకడ దినాన్ని గురించి ఈరోజు ప్రతి బిడ్డ కూడా కనిపెడుతూ వేచి కాచి కనిపెట్టుకొని జాగరూకులమై ఈరోజు మనం అందరం కూడా విధంగా దేవుని కొరకు ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. గనుక ప్రభు బిడ్డలమైన మనం ప్రభు యొక్క రాకడ గురించి ఎప్పుడైతే ఒక వ్యక్తి సిద్ధపడి కన్నీరు కార్చి దేవుని సముఖములో సిద్ధపాటు కలిగి ఉంటాడో ఆ సిద్ధపాటు కలిగిన వారిని దేవుడు చూసినప్పుడల్లా కూడా ఆయన చాలా సంతోషించి ఆనందిస్తాడు. గనుక దినాలలో మార్పు కనిపిస్తూ ఉంది, సమయంలో మార్పు కనిపిస్తూ ఉంది, కాలాలలో మార్పు కనిపిస్తూ ఉంది. ఈ మార్పు కలిగిన ఈ లోకములో క్రైస్తవుడు దేవుని కొరకు పరిపక్వత చెంది పరిపూర్ణుడై భక్తి కలిగి జీవించాలని దేవుడు ఈరోజు కోరుకుంటూ ఉంటున్నాడు. మనం ఒక వాక్యాన్ని చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతూ ఉంది. ఆ మాట ఏంటంటే 2 పేతురు పత్రిక 3:12 2 పేతురు పత్రిక 3:12 మనం ఒక్క వాక్యాన్ని రాకడ గురించి మనము చూడగలిగితే అక్కడ పేతురు గారు ఒక అద్భుతమైన మాటను ఆయన మాట్లాడుచూ ఉంటున్నారు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు
దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ఆ ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగృత గలవారై ఉండవలెను అని ఆ మాట మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు అనే ఆ మాటను ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభులు వారు నేడు రేపు ఈ లోకానికి వస్తారైనా ఆయన రాకడ కొరకు ఒక వ్యక్తి కనిపెట్టుచు ఆ విధంగా సిద్ధపడుచు ఆ ఉంటున్న ఆ వ్యక్తులతో ఈ పేతురు భక్తుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే దానిని ఆశతో ఒక వ్యక్తి అపేక్షించాలి అని అంటున్నాడు. దానిని ఒక వ్యక్తి ఆశతో అపేక్షించాలి, ఆశించాలి, స్వీకరించాలి, దాన్ని ఆస్వాదించి పొందుకోవాలి అని అన్నట్టుగా ఇక్కడ భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు ప్రభు బిడ్డలు క్రైస్తవులు ఈరోజు దేవుని యొక్క రాకడ కొరకు ఆశతో అపేక్షిస్తూ కనిపెడుచు ఉన్నారా? ఎంతమంది ఆ విధంగా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి గొప్ప ఆశ కలిగి ఉన్నారు? ఎంతమంది బిడ్డలు ఇటువంటి సిద్ధపాటు కలిగి లోకంలో జీవిస్తున్నారు అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. ఈ విధంగా ఒక వ్యక్తి అపేక్ష కలిగి దేవుని కొరకు సిద్ధపడాలి అని అంటే రెండు మూడు గుణగణాలు మనము కలిగి ఈ లోకంలో జీవించాలి. అదే వాక్యములో మనము చూడగలిగితే ఒక వ్యక్తి ఆశతో అపేక్షిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కొన్ని గుణాలు కలిగి ఉండాలి. అందులో ఒక గుణం, ఒక స్వభావం ఏంటనంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ అని అంటున్నాడు. అనగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలి అనంటే, రాకడలో ఒక వ్యక్తి ఎత్తబడాలి అనంటే, ఆశతో ఒక వ్యక్తి అపేక్షిస్తున్న ఆ రాజ్యంలో ప్రవేశించాలి అనంటే, ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి అని దేవుని వాక్యంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఎంతమంది ప్రభు బిడ్డలు ఈ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి దేవుని కొరకు జీవిస్తున్నారు? వారి నడకను, వారి పడకను, వారి స్థితిగతులు, వారి విధి విధానాన్ని ఈరోజు ఎంతమంది మార్చుకొని దేవుని కొరకు జీవిస్తూ కనిపెడుచు ఉన్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరినీ పరలోకంలో చేర్చింది ఏంటంటే మన పరిశుద్ధమైన ప్రవర్తన అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. పరిశుద్ధమైన లేఖన భాగం, పరిశుద్ధమైన వాక్యం ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను ఆ విధంగా చేయగలిగే ఆ గొప్ప కృప వాక్యానికి మాత్రమే ఉంది. ఈరోజు మన జీవితంలో మనము దేవుని కొరకు పరిశుద్ధమైన ఇటువంటి ప్రవర్తన కలిగిన వారిగా జీవించాలంటే ఆ పరిశుద్ధమైన వాక్యమే మన జీవితంలో అటువంటి కార్యకారి జరిగించాలి, అటువంటి కార్యాన్ని జరిగించాలి. ఒక వ్యక్తి ప్రభు యొక్క వాక్యాన్ని విని తన జీవితంలో కలిగిన ఆ చెడు ప్రవర్తన, ఆ పద్ధతులు ఇవన్నీ క్రమేణ మార్చుకొని దేవుని కొరకు సరిచేసుకొని చక్కదిద్దుకుంటే అటువంటి వ్యక్తి యొక్క జీవితంలో, తన జీవితంలో ఎటువంటి అపరిశుద్ధమైన జీవిత ప్రవర్తన ఉందో దాన్ని మెల్లగా విడిచిపెట్టుకొని దూరం చేసుకొని దేవునికి దగ్గరగా జీవించి వాక్యానికి సమీపంగా జీవించినట్లయితే ఇటువంటి వ్యక్తులు దేవుని సముఖములో వారి ప్రవర్తనను మార్చుకొని మంచిగా జీవించడానికి కృపగలిగిన ప్రభు సహాయం చేస్తాడు. మొదటగా మన ప్రవర్తన పరిశుద్ధంగా మార్చబడాలి. రెండవదిగా మన వాక్యములో చూడగలిగితే భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై మనమందరము కూడా ఉండాలి అని అంటున్నాడు. అనగా ఈ రెండవ మాటలో ఉన్న సారాంశం ఏంటి అని మనం చూడగలిగితే భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి మనం ఈ లోకంలో జీవించాలని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తోంది. ఎంత జాగ్రత్త మనకు కావాలి, ఎంత జాగ్రత్త మనము వహించాలి, సహించాలి,
మనము కలిగి ఉండాలి అని మనం ఈ దినం ఆలోచన చేసినట్లయితే, ఆలోచన కలిగి జీవించినట్లయితే, ఈరోజు ఒక వ్యక్తి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి అని అంటే రాకడలో ఎత్తబడినంత జాగ్రత్త మనము కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో మనము పాదములు పెట్టగలిగినంత జాగ్రత్త మనము కలిగి ఉండాలి. మనం ప్రభు సముఖములో కనిపించినంత జాగ్రత్త మనము కలిగి ఉండాలి. ఈరోజు మనం ప్రభు సముఖములో కనిపించాలి అని అంటే, ఈరోజు మన జీవితంలో ప్రవర్తన మార్చుకొని మనము ప్రభు కొరకు జీవించాలి అని అంటే, ఈరోజు మనం పరలోకానికి వెళ్ళాలి అని అంటే, ఈరోజు ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళే ఈ ప్రక్రియలో ఆశ కలిగి జీవించాలి అని అంటే, ఈరోజు ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో భక్తితో ఎంతో జాగ్రత్తతో తన జీవితాన్ని ముందుకు వెళ్ళబుచ్చాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఈరోజు క్రైస్తవుడు భక్తిని కలిగి ఉండాలి, భయాన్ని కూడా కలిగి ఉండాలి. ఈ భక్తి ఈ భయము కలిగిన వ్యక్తులు దేవుని కొరకు ఎలాగూ జీవిస్తారు అని మనము దేవుని యొక్క వాక్యములో చూడగలిగితే, ఈ భయభక్తులు కలిగిన వ్యక్తులు దేవుని సన్నిధిలో ప్రభు పాదముల చెంత వారు జాగ్రత్త కలిగి జీవించడానికి ఈరోజు ఆవశ్యకత ఉందని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మనము భక్తి విషయంలో జాగ్రత్త కలిగి జీవించాలి. మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి మనం జీవించాలి. మనము దేవుని కొరకు ఆశ కలిగిన మనము, అపేక్ష కలిగిన మనము, ప్రభు రాకల్లో ఎత్తబడి ఆ కృపను పొందుకునే మనము, ఈరోజు మనం మన జీవితంలో ఏం చేయాలంటే, దేవుని కొరకు మనం ఈ దినం దాని ఓపికతో సహనముతో మన జీవితాన్ని ముందుకు మనం పరలోకానికి వెళ్ళబుచ్చాలి. ఈరోజు ఒక వ్యక్తి రాకడ గురించిన జాగ్రత్త కలిగి జీవించినట్లయితే, రాకడ ఉందని ఒక వ్యక్తి ఆ మనసులో ఆ వివేచన చేసి, ఒక వ్యక్తి ఆలోచన చేసి దేవుని కొరకు ముందుకు వెళ్ళగలిగితే మన ప్రవర్తనలో తప్పనిసరిగా మార్పు కలిగి జీవిస్తాం. మన భక్తిలో మనము తప్పనిసరిగా మార్పు కలిగి జీవిస్తాం. మన ప్రవర్తన మన భక్తిలో జాగ్రత్తలు కలిగి ఉండే విధంగా మనం జీవిస్తాం. జాగ్రత్త కలిగిన వాడు జాగరూకుడే జీవించి ఒకరోజున ఆ జీవము కలిగిన దేవుని సముఖములో మనము కనిపించే అవకాశం ఆవశ్యకత ఉంది. గనుక క్రైస్తవుడు ఈ రోజున దేవుని పాదముల చెంత పరలోకానికి వెళ్ళగలిగే ఆ జాగ్రత్త కలిగి జీవించినట్లయితే మన జీవితాన్ని ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. మనము జాగ్రత్త కలిగి మనము క్రీస్తులో కొనసాగి మనం ముందుకు సాగిపోదాం. అటువంటి కృప మన జీవితంలో దేవుడు సహాయం చేసి ప్రసాదించి తన సమాధానముతో నింపునుగాక.